తర్వాత రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ ఇంకోటి చూద్దాం ఇక్కడ మనం. ఇది కోడింగ్ డీ కోడింగ్. కోడింగ్ డీ కోడింగ్ సబ్స్టిట్యూషన్, సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దాం ఇక్కడ. కోడింగ్ డీ కోడింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ చాలా పెద్ద కనబడుతుంది, కానీ ఆన్సర్ క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ చేసేటట్టు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ బుక్ ఈజ్ కాల్డ్ నైఫ్, నైఫ్ ఈజ్ కాల్డ్ ట్రీ, ట్రీ ఈజ్ కాల్డ్ లీఫ్, లీఫ్ ఈజ్ కాల్డ్ సోప్, సోప్ ఈజ్ కాల్డ్ క్లాక్. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కట్ వెజిటేబుల్స్. ఇట్లా వచ్చినప్పుడు క్వశ్చన్ మొత్తం చదవడం వేస్ట్. ఇట్లాంటి క్వశ్చన్ చూసిన వెంటనే అర్థమైపోతుంది ఇక్కడ. ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఈజ్ కాల్డ్ అని మొదలుపెట్టిన వెంటనే ఫస్ట్ వచ్చేసి చివరికి చూసుకోవాలి, ఇంకా మొత్తం చూడని కూడా చూడ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ టు కట్ వెజిటేబుల్స్, కట్ వెజిటేబుల్స్, వెజిటేబుల్స్ దేనితో కట్ చేస్తాము, నైఫ్తో కట్ చేస్తాము. నైఫ్ ఈజ్ కాల్డ్ ఏంటట, ట్రీ. నైఫ్ ఈజ్ కాల్డ్ ట్రీ. ఆన్సర్ ఏంటి, దట్స్ ఇట్, త్రీ ఆన్సర్. అంతకుమించి ఏం ఆలోచించవద్దు, మిగతా అంతా మనకు అనవసరం. అర్థమైంది కదండి. ఇక్కడ ఏముంది, మొత్తం అట్లా వచ్చిందంటే కాల్డ్ 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 అని వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇంకేం ఆలోచించవద్దు, లాస్ట్ ఆన్సర్ చదువుకోవాలి. ఫస్ట్ ఏం కావాలో చదువుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు కట్ వెజిటేబుల్స్, వెజిటేబుల్ కట్ చేయడానికి ఏం వాడతాం, నైఫ్ వాడతాము. నైఫ్ ఈజ్ కాల్డ్ ట్రీ. ఆన్సర్ ఏంటి, ట్రీ. సో ఆన్సర్ ఈజ్ బి. అర్థమైంది కదండి. ఇక్కడ చూడండి, దీంట్లో ఫస్ట్ రెండు రకాలు ఉంటాయి, దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మీన్స్ అని ఉంటుంది. మీన్స్ అని ఉంటే మీన్స్, మీన్స్కు దీనికి మిగతా అన్ని కూడా ఒకటి, మీన్స్ ఒకటి ఒకటి, మీన్స్ ఒకటి ఒకటి. ఈ మీన్స్లో అర్థం ఏమొస్తుందంటే ఏ మీన్స్ బి, ఏ మీన్స్ బి అంటే బి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్లో మనం చూద్దాం ఇక్కడ. ఈ కాల్డ్ 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 ఉన్నాయి కదా, కాల్డ్స్ అన్నిటి తీసేసి మీన్స్ అని రాద్దాం. ఇంతకుముందు క్వశ్చన్ని జస్ట్ మార్చేసానండి. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు దాంట్లో కాల్డ్ కాల్డ్ అని వచ్చింది, క్వశ్చన్ ఏమొచ్చింది, కాల్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీన్స్ అని వస్తుంది. ఇక్కడ ఏంటి, ప్రతి దాంట్లో మీన్స్ అని వచ్చింది, కాల్డ్ ప్లేస్లో మీన్స్ రీప్లేస్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, దానికి దీనికి ఏం మార్పు వస్తుంది, ఇది రెండే రెండు అండి. ఈ రెండింటి పైన ఆధారపడి ఉంటుంది మొత్తం క్వశ్చన్. మీన్స్ అని వస్తుంది, మీన్స్ అని వస్తే కొరకు ఉంటుంది, ఇంకా మిగతా వాటి అన్నిటికీ ఒకటే సేమ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇందులో ఏంటి, ఇది కూడా సేమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్ టు కట్ వెజిటేబుల్స్, వెజిటేబుల్ని కట్ చేసిన ఏం వాడతాము, నైఫ్ వాడతాము. ఇక్కడ నైఫ్, నైఫ్ మీ ఇక్కడ ఏంటట, బుక్ మీన్స్ నైఫ్, బుక్ మీన్స్ నైఫ్ అంటే నైఫ్ను బుక్ అంటున్నాడు వీడు. ఆన్సర్ ఏంటి ఇక్కడ, బుక్. అర్థమైంది కదండి. ఇంతకుముందు అంటే ఏం రాసాము, నైఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రీ అన్నాడు. నైఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రీ అన్నాడు, కాబట్టి ఇంతకుముందు ట్రీ అయింది. కానీ ఇక్కడ మీన్స్ అని ఉంటే ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ ఏంటంటే బుక్ మీన్స్ నైఫ్, బుక్ అని చెప్పేది ఉంటే అది నైఫ్ అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే నైఫ్కు నైఫ్, నైఫ్ అంటే ఏంటి, బుక్. అర్థమైంది కదండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇంకా మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్. ఓకే కదండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూసినట్టు ఇక్కడ, ఇందులో ఇఫ్, ఇది నెక్స్ట్ క్వశ్చన్, అది థర్డ్ క్వశ్చన్. ఇక్కడ మనం ఇంతకుముందు రెండు చూసాము, థర్డ్ క్వశ్చన్ ఇది. ఇఫ్ రెడ్ ఈజ్ కాల్డ్ బ్లూ, రెడ్ ఈజ్ కాల్డ్ బ్లూ, లేకపోతే ఇఫ్ రెడ్ ఈజ్ బ్లూ, బ్లూ ఈజ్ వైట్, వైట్ ఈజ్ బ్లాక్, బ్లాక్ ఈజ్ పింక్, పింక్ ఈజ్ ఆరెంజ్, వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై. క్వశ్చన్ మొత్తం చదవద్దు, టైం వేస్ట్. క్వశ్చన్ చదివితే టైం వేస్ట్. ఇలా వచ్చినప్పుడు చూసినట్టే తెలిసిపోతుంది, వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై. క్లియర్ స్కై ఏ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది, స్కై బ్లూ కలర్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మీన్స్ అనేది వచ్చిందా, మీన్స్ అనేది రాలేదు, కాబట్టి ఇంకా మిగతా అన్నిటికీ ఒకటే ప్రొసీజర్. బ్లూ ఈజ్ కాల్డ్ బ్లూ అంటే ఏంటట, బ్లూ, బ్లూ ఈజ్ వైట్. సో మన ఆన్సర్ ఏంటి, బ్లూ ఈజ్ వైట్. ఆన్సర్ ఏంటి, వైట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. అదేందుకండి, ఒకవేళ మీన్స్ అని వస్తే డిఫరెంట్, మీన్స్ అని వచ్చాయంటే దానికి ఆపోజిట్లో వస్తాము. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే మన ఆన్సర్ ఏంటి ఇక్కడ, వైట్. క్లియర్ స్కై ఇక్కడ అర్థం ఎందుకండి, ఒకసారి చూడండి మరి ఇంకోసారి, వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ క్లియర్ స్కై. క్లియర్ స్కై ఏ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్ ఏమంటున్నాడు ఇక్కడ, బ్లూ ఈజ్ కాల్డ్ బ్లూ ఈజ్ వైట్, అంటే బ్లూ అంటే వైట్. సో ఆన్సర్ ఈజ్ వైట్. అంతకు మించి ఏం ఆలోచించొద్దు. అర్థం ఎందుకండి,